జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. 12వ మాసమైనటువంటి డిసెంబర్ నెలలో 1 నుండి 31 తిది వరకు కన్యారాశి కలిగిన వారికి ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రేమలో కొన్ని ఫలితాలు, వచ్చేటటువంటి వ్యతిరేకతలు, ప్రేమించినటువంటి వారు దూరమైన వారు తిరిగి కలుస్తారా లేరా, మీరు ప్రేమని తెలియచేసేటటువంటి సమయం ఇది సరైనదనా కాదా, మీ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచుకోవడానికి ఈ సమయం మీకు అనుకూలిస్తుందా లేదా, అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన కొన్ని మార్పులు, కొన్ని వివాహేతర సంబంధాల వలన వచ్చే సమస్యలు, స్త్రీ పురుషులు ఇరువురిలో ఎవరికి ఈ సమయకాలం బాధించదగేటటువంటి సమయం స్త్రీలకు పురుషులకి ఎవరికి ఎక్కువగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఆడవాళ్ళలోనూ మగ వ్యక్తుల్లోనూ పరిశీలించినట్టయితే స్త్రీలకు ఈ సమయకాలము ప్రేమించినటువంటి పరిస్థితులను బట్టి ఏ వ్యక్తి మీద అయితే ఎక్కువగా ఇష్టపడ్డారో వారి వలన బాధపడే సబ్జెక్ట్సు, తర్వాత ఒక మనిషి దూరం అయ్యారనేటువంటి బాధ, ఇంట్లో కూడా కొంత పేరును ప్రఖ్యాతను కోల్పోవటం, నలుగురిలో నవ్వులు పాలవటం, నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఎక్కువగా ఆడవారికి అధిక శాతంగా ఉంది. కాబట్టి ఆయా అంశాలలో మీరు జరుగుతున్నటువంటి సమస్యని ఎటుకుడి మనం అంటే జరిగినటువంటి బాధను ఎటుకుడి మార్చలేము, కానీ జరగబోయే దాంట్లో బాధలో పడకుండా ఉండేదానికి ఏం చేయగలుగుతామనేది అర్థం చేసుకుని నవ్వగలిగితే చాలా మంచిది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక కొంతమంది ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించిన వ్యక్తితో తెలియపరచడానికి ఈ సమయకాలం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఈ డిసెంబర్ మాసంలో మీరు ఏదైతే ఒక ఇష్టపడినటువంటి అంశం ఉందో, పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ, మీరు ఏదైతే వారి నుంచి ఆశించి ప్రేమ ఆశించి తెలియపరుస్తారో అది మీకు ఈ సమయకాలంలో ఆశించినటువంటి ఫలితాన్ని ఇవ్వదు, వ్యతిరేకతను ఇస్తుంది. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా మీరు ఇష్టపడిన అంశాన్ని ఈ సమయకాలంలో తెలియపరచడం అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి మీ మనసులో ఉన్న ప్రేమని మీ మనసులో పెట్టుకొని ఈ మాసంలో పోస్ట్పోన్ చేయటం మీరు చేయవలసిన ముఖ్యమైన పని. అలాగే కొంతమంది ప్రేమని అంటే మనం ఏ వ్యక్తిని ఇష్టపడ్డామనేది అది పెళ్లి వరకు తీసుకెళ్ళడానికి కుటుంబం, పెద్దలు, సమాజం కావాలి. కాబట్టి ఈ ప్రేమించిన అంశాన్ని పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి కోణంలో ఒక్కొక్కరు తెలియకుండా తప్పులు చేస్తూ, కొంతమంది చెప్పే విధానం తెలియక కరెక్ట్ అయినటువంటి సమయంలో చెప్పాల్సిన విధానాలు చెప్పకపోవటం వలన వాళ్ళు మనకు వ్యతిరేకతగా అనుకూలతగా మారుతాయి. ఎందుకంటే తల్లిదండ్రులలో ఆలోచన అనేది కొంతమంది పిల్లల్ని అర్థం చేసుకుని ఆలోచించేవారు, కొంతమంది కులమతాలని మూర్ఖత్వంగా ఆలోచించేవారు, కొంతమంది ఇవన్నీ కరెక్ట్ కాదు మనకే తెలుసు అనుకునే పరిస్థితులు. అంటే తల్లిదండ్రులు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు కోసమైనప్పటికీ వారు వారికున్న ప్రెజర్లు, టెన్షన్లు, వేరే ఆలోచనలు, పిల్లల జీవితం అంతా కూడా ఏదో చేయాలని వాళ్ళ మనసులో, మైండ్లో వేరే ఫిక్స్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఒకసారిగా వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికని ఈ సమయకాలం కూడా మీరు తల్లిదండ్రులకి మీ ప్రేమ గురించి తెలియపరచడానికి ఈ సమయం కూడా మీకు ఫలించదు. ఎందుకంటే వారికున్న వేరే సమస్యలలో ఇబ్బంది పడుతూ వారి సమస్యల్లో వారు కాస్త సతమతం అవుతున్న ప్రయత్నాలలో ఈ డిసెంబర్ మాసంలో మీరు వెళ్ళి మేమున్న విషయాన్ని చెబితే చక్కగా అది మీకు వ్యతిరేకత అవ్వడానికి, ఇరుకులో సురుకుమంత్రం అయ్యే పరిస్థితులు జరగటానికి ఈ సమయకాలం మీకు ఎదురవుతాయి. కాబట్టి మీ ప్రేమను కానీ మీ వివాహానికి సంబంధించిన విషయం కానీ మీ మనసులో ఏదన్నా ఇష్టపడుతున్న అంశం కానీ ఇది మీ పెద్దవాళ్ళకి తెలియపరిచే సమయం కాదు, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. అదేవిధంగా చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ సమస్య లేకుండా ప్రేమాభిమానంగా ఉన్నవారికి కూడా ఈ సమయకాలంలో సమస్య వచ్చే అవకాశం ఉంది. అది కొంత రాంగ్ ఫోన్ కాల్స్ వల్ల కానీ, ఒకప్పుడు దూరమైన వారు తిరిగి మళ్ళీ కాల్ చేసి మాట్లాడటం కానీ, ఎవరో మన గురించి తెలిసినటువంటి వారు, తెలియని వారు, లేనిపోయినటువంటి అవండాలు, అపవాదాలు వేసి అభిమానంగా ఉన్న మిమ్మల్ని విడదీయటానికి మీ ఇరువురు మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఒకరింటే ఒకరికి వ్యతిరేకతతో మాట్లాడుకునే విధానం కుదరకపోవటం వల్ల ప్రేమాభిమానంగా ఉన్నవారు కూడా ఈ సమయంలో విడిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుని నడుచుకోవటం మంచిది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొన్ని ప్రేమలలో
ఒక్కొక్కరు ఈ కన్యారాశి కలిగినటువంటి వారిలో పెద్దవాళ్ళు పిల్లల భవిష్యత్తులు బాగుండాలను, లేదంటే బిడ్డకైనా కొడుకుకైనా మంచి జీవితం ఉండాలని చేసినటువంటి పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో, అవి పెళ్ళైన 4 రోజుల తర్వాత కొన్ని విడాకులు అనటం, పెద్దవాళ్ళ నుంచి, అత్తమామల నుంచి, బావమామరుదుల నుంచి, తల్లిదండ్రుల నుంచి గొడవలు రావటం, ఒక దగ్గర కలిసి బతకాల్సిన వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో జీవించటం, ఇరువురి జీవితాల్లో కోపంతోనూ కొన్ని వేరే నిర్ణయాలతో తీసుకోవటం, వ్యతిరేకత అంటే వివాహేతర సంబంధాలు, పరస్త్రీలతో, పరాయి వ్యక్తులతో కొన్ని మాట్లాడటం, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవటం, ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయి వీరు పూర్తిగా వేరే మార్గాల్లోకి వెళ్ళి ఈ కేసులు, విడాకులు, ఈ లాయర్ల చుట్టూ తిరగటం, పెద్ద మనుషుల చుట్టూ తిరగటం, ఈ తరహా సంబంధించి బాధలు పడుతున్న ఎవరైతే భార్యాభర్తల్లో ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది కాస్త మిమ్మల్ని సమయం కాలం పరీక్షించే సమయం ఇది. అంటే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు కదా అని మీరు వ్యతిరేకంగా మాట్లాడితే పూర్తిగా దూరం అయిపోవటం, వారిని కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవి కూడా మీకు కలిసి వచ్చినట్టుగా అనిపించకపోవటం, వారిని మార్చుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సమయకాలం కాస్త మీ చేతులు రాయి కలిసి చేతులు వేసినట్టుగా కాస్త చురకలంటే పరిస్థితులు జరుగుతాయి. అంత మాత్రాన్ని మీరు కంగారు పడటం, దిగులు పడటం, బాధపడటం చేయొద్దు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే కొంతమంది వివాహేతర సంబంధాల వలన, అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు ఉండి కూడా ఇంటి పరిస్థితుల వలన వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర, వేరే కొన్ని పరిస్థితుల వలన ఏర్పడిన స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త అక్రమ సంబంధాలుగా ఏర్పడి వాటి నుంచి బయటపడలేక, వాళ్ళని మర్చిపోలేక, విడిపోలేక, కొంతమంది సమాజం నలుగురికి తెలిసినా కానీ అయినా సరే వాళ్ళని నమ్మి ఏదైతే పోయి తీరా వారు దూరం అయ్యి వాళ్ళని పొందడానికి చేసే ప్రయత్నాలు అందక విడిపోయి వారి గురించి బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయకాలము ఇంకాస్త బాధను మిగిల్చే పరిస్థితులు ఎక్కువ అవుతాయి. అలాగే గవర్నమెంట్ జాబుల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏదైతే ఈ మనకి ఐటీ రంగాల్లో, ఏదైతే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి యువత యువకులలో కొంతమంది విదేశాలు, తర్వాత ఫారిన్ కంట్రీస్లో చదువుతూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి స్త్రీ పురుషుల్లో కూడా కొన్ని ఏర్పడిన స్నేహాలు, ప్రేమలు అవి ఏమవుతాయంటే ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి ప్రేమాభిమానం దూరం అవటము, ఇష్టం అనుకుని పెళ్లి వరకు వచ్చి విడిపోవటము, వారి ఇరువురు మధ్యన కొన్ని వివాహేతర సంబంధాలు ముడిపడిన తర్వాత కూడా తీరా దూరం అయ్యే పరిస్థితులు రావటము, వేరే సంబంధాలు కుదరటం, పెద్దవాళ్ళు ఒప్పుకోలేకపోవటము, ఇలా అవుతుందనుకున్నది దగ్గరకు వచ్చేసరికి దూరం అయ్యి వాళ్ళని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక మనశ్శాంతి లేక బాధపడేటటువంటి యువత యువకుల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము సమస్యతో బాధపడే అవకాశం ఉంది. కానీ మీ సమస్య నుంచి మీరు బయటపడేదానికి ఒక దారి దొరుకుతుంది మీకు. దానివలన మీరు ఏ సమస్య వలనైతే సందిగ్ధంలో ఉండి చికాకులో పడుతున్నారో దాని నుంచి బయటపడే దారి కానీ, ఆ సమస్య నుంచి సేవ్ చేసేటటువంటి ఒక వ్యక్తి సహాయం కానీ ఈ సమయకాలంలో మీకు తప్పకుండా అందుతుంది. కాబట్టి చాలామంది ఒక వ్యక్తి భార్యాభర్తలు పరాయి మార్గంలో ఉన్నారంటే వాళ్ళు చేసిన చెడు ప్రయోగాలు కానీ, కొంతమంది మరుగు మందు పెట్టడం, చెడు పూజలు చేయటం, వారి ఆలోచనలు వారికి అనుకూలంగా మార్చుకునే విధంగా చేయటం వలన కూడా ఒక్కొక్కరు భార్యాభర్తల్లోనూ పరస్థితులు, పరాలోచనలు, వివాహేతర సంబంధాలు ఏర్పడే పరిస్థితులు కొన్ని ఉంటాయి. కొంతమంది ప్రేమించుకున్న వారు దూరం అయ్యి ఈ యూట్యూబుల్లోనూ, తర్వాత ఫేస్బుక్లోనూ, ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు అవి 4 రోజులు నటనలాగా మళ్ళీ ఇబ్బందులు పడుతూ కొన్ని తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల బాధలు పడి, కొంతమందికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల దగ్గరకు వచ్చిన స్నేహం దూరం అయ్యి ఏరే వివాహాలు చేసే పరిస్థితులు రావటము, ఈ తరహా సమస్యలతో కూడా సతమతమయ్యే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎవరో వారి వ్యక్తిగత వారి సమస్య తీర్చుకునేటటువంటి పరిస్థితే చూస్తారు తప్ప ఎదుటివాడు మన వాడా దగ్గర వాడు అనేది ఎవరూ చూడరు. కాబట్టి మీకు ఏ సమస్యతో అయితే మీరు సతమతమవుతూ బాధపడుతున్నారో వారు మీ గురించి చూడనప్పుడు మీరు ఏడ్చినా, పస్తున్నా, ఉపవాసం ఉన్నా అది వాళ్ళకి ఫలితం ఉండదు. కాబట్టి సమస్య ఏదైనా ఉన్నప్పుడు మనల్ని మనం శిక్షించుకునేటటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఏం చేస్తే సమస్య తీరుతుందో అనే దాని గురించి ఆలోచించటము చాలా ప్రధానమైన లక్ష్యము. ఏ సమస్యకైనా ఒక ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికే ఒక దారి ఉంటుంది, ఆ దారిని వెతకాలి. అది మీకు ఏదైనా అర్థం కాని పక్షంలో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వివరాలు పంపించి సంప్రదించగలిగినట్టుగైతే 100కి 100% కొద్ది రోజుల్లోనే మీ సమస్య భగవంతుడు అనుకునేతో
పూర్తిగా ఆ సమస్య నుంచి మీకు పూర్తిగా నయం చేసేటటువంటి పరిస్థితి 100కు 100% జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడతెరిపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తిందుకోడో మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.